గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండల కేంద్రంలో గోకవరం నుండి రంపచోడవరంకు వెళ్లే రహదారి లేనూరా పబ్లిక్ స్కూల్ వద్ద ఊరు కాలువకు ఆనుకుని ఉన్న రహదారి చిన్నపాటి వర్షం పడి కాలువ వస్తే గండి పడుతుంది. కొన్ని రోజుల క్రితం గండి కొట్టడంతో ఈ రహదారి చాలా ప్రమాదకరంగా మారింది. ఏపీ లోకల్ ఛానల్లో వచ్చిన వార్తకు స్పందించారు ఆర్ఎండ్బి అధికారులు. వెంటనే గ్రావెల్ని తీసుకువచ్చి తూతూమంత్రంగా వేసి వెళ్లిపోవడంతో గత మూడు రోజుల నుంచి పడుతున్న వర్షాల కారణంగా మళ్లీ రహదారి యథాస్థితికి చేరింది. అధికారులు వేసిన గ్రావెల్ మట్టి నీటిలో కొట్టుకుపోయింది. ప్రయాణికులకు రహదారి శాపంగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు రహదారుల విషయంలో అశ్రద్ధ వహించి ప్రయాణికుల ప్రాణాలకు కారణం కావద్దని ప్రయాణికులు వాపోతున్నారు. అధికారులు రోడ్ల విషయాల్లో అశ్రద్ధ వహిస్తూ తమ సిబ్బందితో పనులు చేయించడం వల్ల ప్రమాదానికి ప్రధాన కారణమని గ్రామస్తులు చెబుతున్నారు. ఇవే కాకుండా గోకవరం మండలంలో పలు చోట్ల రహదారులు సుమారుగా 2-3 అడుగుల లోతులో గోతులు పడడంతో మరింత ప్రమాదకరంగా మారాయి. వర్షపు నీరు గోతలలో చేరడంతో ప్రయాణికులకు తెలియక మరిన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి.